ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేంద్రం పేద ప్రజల కడుపు మాడుస్తోందా? దేశంలో బియ్యానికి డిమాండ్ ఉన్నా సరఫరా చేయకుండా కావాలనే చేతులు ఎత్తేస్తోందా? బియ్యం కొనకుండా తెలంగాణపై అవసరమైన బియ్యం సరఫరా చేయకుండా కర్ణాటకపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందా? కేంద్రం దిక్కుమాలిన నిర్ణయాలతో దేశజనం ఆకలితో అలమటించబోతున్నారా? ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి ఎందుకు తగ్గింది? చూద్దాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తలాతోక లేకుండా ఉంటున్నాయి. నిరంకుశ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుతూ తీరని నష్టం చేస్తున్నారు ప్రధాని మోడీ. దీంతో పాటు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ నరకం చూపిస్తున్నారు. ఇటు పేదలు ఆకలితో అలమటిస్తున్నా కనికరం చూపడం లేదు. కార్పొరేట్ మిత్రులకు అండగా నిలుస్తూ కోట్ల మంది కడుపు మాడుస్తోంది. ప్రజల ఆకలి తీర్చడమే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమన్న ధర్మాన్ని విస్మరిస్తోంది. పేదలకు పంపిణీ చేసేందుకు బియ్యం కావాలని, ఎంత ధరైనా ఇచ్చుకుంటామని రాష్ట్రాలు బతిమారినా గింజ కూడా ఇచ్చేది లేదని నిరంకుశంగా తెగేసి చెబుతోంది. అదే సమయంలో అడ్డికి పావుసేరుకాడికి ఇథనాల్ కంపెనీలకు నిరాటంకంగా లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐ ద్వారా సరఫరా చేస్తూనే ఉంది. అది కూడా క్వింటాలకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చేస్తోంది. అయితే తమ రాష్ట్రానికి బియ్యం ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అన్న భాగ్య పథకానికి 2.28 లక్షల క్వింటాళ్ల బియ్యం అవసరం కావడంతో వాటిని ఇవ్వాలంటూ ఎఫ్సీఐ లేఖ రాసింది. ఇందుకోసం క్వింటాలకు 3,400 రూపాయలైనా ఇస్తామని, తమకు బియ్యం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఆ ప్రతిపాదనను కేంద్రం రాజకీయ కక్షతో తిరస్కరించింది. కర్ణాటకలో తమ పార్టీ ఓడిపోవడంతో ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రజల ఆకలి తీర్చాలనే సోయి లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఓపెన్ మార్కెట్ స్కీమ్ కింద తమ వద్ద ఉన్న బియ్యం నిల్వలను రాష్ట్రాలకు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దేశంలో బియ్యానికి భారీగా డిమాండ్ ఉందని, రాష్ట్రాలకు ఇస్తే తమ వద్ద నిల్వలు తగ్గిపోతాయంటూ కుంటి సాకులు చెబుతోంది. ఒకవేళ వారికి అవసరమైతే బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలంటూ ఉచిత సలహా పారేసింది. మోడీ సర్కార్ ముందు చూపులేని నిర్ణయాలు, విధానాలతో దేశంలో బియ్యం కొరత ఏర్పడుతోంది. వరి అధికంగా పండించే తెలంగాణ వంటి రాష్ట్రాలపై కేంద్రం పగబట్టి వేధింపులకు పాల్పడుతుండటంతో ఈ పరిస్థితి దాపురించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం దేశంలోని దాదాపు 81 కోట్ల మంది పేదలకు కేంద్రం ప్రతి నెలా సబ్సిడీ ధరకు బియ్యం, గోధుమలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏటా 6 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు అవసరమవుతున్నాయి. పీడీఎస్ కోసం ఎఫ్సీఐ ద్వారా రాష్ట్రాల నుంచి బియ్యం, గోధుమలను కేంద్రం సేకరించి నిల్వ చేస్తున్నది. వాటినే రాష్ట్రాల ద్వారా మళ్లీ ప్రజలకు అందిస్తున్నది. ఇటు కేంద్రానికి అదనంగా రాష్ట్రాలు కూడా పేదలకు బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తుండటంతో వాటికి కూడా అవసరం ఏర్పడుతుంది. కాగా 2014 ముందు కేంద్రం అవసరానికి మించి బియ్యం, గోధుమలను సేకరించి నిల్వ చేసేది. బహిరంగ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ఓపెన్ మార్కెట్ స్కీమ్ ద్వారా అవసరాన్ని బట్టి ఆ నిల్వలను విడుదల చేసేది. రాష్ట్రాలు కూడా ఓపెన్ మార్కెట్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసేవి. కానీ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత సబ్సిడీ పథకాలకు మంగళం పాడుతోంది. పీడీఎస్ ను కూడా క్రమంగా వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఎఫ్సీఐ ద్వారా ఏటా సేకరించే బియ్యం, గోధుమల మొత్తాన్ని భారీగా తగ్గించింది. దీంతో సెంట్రల్ పూల్లో వీటి నిల్వలు 8 ఏళ్ల కష్టానికి పడిపోయాయి. ఈ నెల 1 నాటికి సెంట్రల్ పూల్లో 41.4 మిలియన్ టన్నుల బియ్యం, 31.4 మిలియన్ టన్నుల గోధుమలు మాత్రమే మిగిలాయి. ఇది 2016 నాటికంటే తక్కువ.